బంజారెపల్లిలోని రహదారిపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు రాస్తారోకో నిర్వహించారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బంజారెపల్లిలో రహదారిపై సిపిఐ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు। దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది। రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి। హుస్నాబాద్ నుండి సిద్దిపేటకు వెళ్ళే ప్రధాన రహదారి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజారెపల్లి మైసంపల్లి గ్రామాలకు తారు రోడ్డు వేయడానికి 9 నెలల క్రితం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ శంకుస్థాపన చేయగా పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్ మట్టి రోడ్డుపై కాంక్రీట్ పోసి వదిలేశాడు। 9 నెలలుగా గ్రామస్తులు ఈ కాంక్రీట్ రహదారిపై ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు। స్వయాన ఎమ్మెల్యే సతీష్ కుమార్ దత్తత గ్రామమైన మైసంపల్లి గ్రామానికి వెళ్ళిన రహదారి విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపే మల్లేష్ మండిపడ్డారు। ఈ రహదారి నుండి కోహెడ బెజ్జంకి మీదుగా వెమ్రవాడ వరకు ప్రయాణాలు కొనసాగుతాయని ప్రస్తుతం రహదారి భాగాలేక బస్సు సౌకర్యాన్ని నిలిపివేశారన్నారు। ఇప్పటికే ఈ రహదారిపై 20 మంది వరకు ప్రయాణికులకు ప్రమాదాలకు గురయ్యారని ఆసుపత్రుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు। రోడ్ సంబంధించి శంకుస్థాపన చేసి కంకర రోడ్ వేసినారు। మట్టి రోడే బాగుండే కానీ ఇది ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలు ఇవి। బంజారెపల్లి మైసంపల్లికి ఈ దారి రహదారి ఇట్లా కోయడా బెజ్జంకి మీదుగా వేములవాడ పోయేటువంటి రూట్ ఇది। ప్రజలకు చాలా సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతం కాకపోతే ఇప్పటి చాలా కాలంగా ఈ రోడ్ ఇట్లా ఉండడం వల్ల ఆర్టీసీ బస్సు రద్దు చేసినారు। ప్రయాణికులు బండ్ల మీద పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు। చాలా ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరిగి సుమారు ఒక 20 మంది కూడా దాఖాల పాలై ఆర్థికంగా నష్టపోయినారు, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు। ఏదేమైనా ఎమ్మెల్యే గారు దత్తత తీసుకున్నటువంటి బంజారెపల్లి కోయడ మండలం ఉన్నటువంటి మైసంపల్లికి గ్రామానికి దత్త తీసుకున్నారు కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించాలి। ఈ రోడ్డు పనులు చేపట్టకపోతే ఎమ్మెల్యే గారిని అడ్డుకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం। వారి కాంట్రాక్టర్కు ఎవరున్నారో వారికి బిల్లులు వచ్చినాయా రాలేదా, ఒకవేళ వచ్చేది ఉంటే పనులు స్టార్ట్ చేయించండి, రాకపోతే డబ్బులు ఇప్పించాలని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపు డిమాండ్ చేస్తున్నాం। ఎమ్మెల్యే గారు వాళ్లకు బిల్లులు ఇచ్చిన వెంటనే ఈ పనులు స్టార్ట్ చేయాలి। సౌకర్యం సంబంధించి ప్రజలకు చాలా ఇబ్బంది ఉంటుంది, విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలన్నా ఇప్పుడు వంజీరెడ్డి బస్సు కూడా వాహనం పోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నారు, రాత్రిపూట బండ్ల మీద ఇబ్బంది పడుతుంది కాబట్టి వెంటనే స్పందించి ఈ వారం రోజుల్లో పనులు స్టార్ట్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం। కంప్లైంట్ చేసి ఇప్పటి వరకు నేను బీటు చేయలేదు, దాదాపు ఒక 10-15 మంది పనులు స్కిడ్ అయి పడిపోయి దవాఖాన పాలైన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇది తొందరగా ప్రభుత్వం స్పందించి అతి తొందరగా చేయించాలని మేము కోరుతున్నాం మే నుండి। గత ఫిర్యాదులో ఎమ్మెల్యే గారు దత్తత గ్రామము అయితే మన రోడ్డు కాంట్రాక్టర్ని అడిగినాము ఎప్పుడు కంప్లీట్ చేస్తారంటే జూన్ వరకు కంప్లీట్ చేస్తా అన్నారు। ఇప్పటివరకు కంకర పోసి కనీసం కంకర ఎక్కున్నా బాగుంటుండే, వచ్చే పోయే వాళ్ళు ఒక 50 మంది దాకా పడిపోవచ్చు, దీన్ని ఏం పట్టించలేదు ఎమ్మెల్యే గారు కానీ మీ హరీష్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మన సిద్దిపేట జిల్లాలో మళ్ళీ ఎమ్మెల్యే గారి యొక్క దత్తత గ్రామంలో ఈ ప్రజలు పడరాని కష్టాలు పడుతుండ్రు, దయచేసి దీన్ని స్పందించి మాకు బిల్లు మంజూరు చేస్తారో ఏం చేస్తారో కానీ
జనానికి మాత్రం సౌకర్యం చేకూర్చాలని కోరుతున్నాం. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ రోడ్డు ప్రాబ్లం చేయబట్టి పుల్లోకి వచ్చేటువంటి బస్సు రద్దు కావడం జరిగింది. ఈ రోడ్డుతో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. దగ్గరలోనే గుట్ట ఉన్నది. ఆ గుట్ట నుంచి ఇక్కడ ఎలుగుబంట్లు గుడ్డేలతోని కూడా ప్రాబ్లం ఉన్నది. నైట్ వచ్చేటువంటి ఉస్మానాబాద్ కానీ సిద్దిపేట కానీ పోయి వచ్చే ప్రయాణికులు ఈ రోడ్డు పట వచ్చేటువంటి క్రమంలో ఆ గుడ్డేల భయానికి బండి స్పీడ్గా వెళ్ళడం వల్ల ఈ కంకర రాళ్ళు చేయబట్టి స్కిడ్ అయి పడుతున్నటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఈ రోడ్డు సమస్యను భరించలేక ఆ క్యాంపు సముద్ర దగ్గర ఉన్న క్యాంపు రోడ్డు నుంచి వచ్చే క్రమంలో అక్కడ నుంచి టిప్పర్లు వస్తున్నాయి. ఆ టిప్పర్లు కూడా చాలా వరుస జరుగుతుంది. వాటి అవి టిప్పర్లు ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇంతకుముందు చెంచరిపల్లికి సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్ కూడా అక్కడ నైట్ చనిపోవడం జరిగింది. ఈ రోడ్డు కరెక్ట్ ఉంటే, ఈ రోడ్డు బాగుంటే అటు నుంచి వచ్చేటువంటి సమస్య ఉండదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు, అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డును త్వరగా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.